मेरे प्यारे देशवासियों, आजादी के पावन पर्व की आप सबको अनेक अनेक शुभकामनाएं। దేశం ఇవాళ ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. కలలను సంకల్పాలతో శ్రమతో ముడిపెట్టి దేశం ఉన్నత శిఖరాలను దాటుతోంది. ఇవాల్టి సూర్యోదయం కొత్త ఉత్సాహాలను, కొత్త శక్తిని, కొత్త ఆకాంక్షలను తీసుకునొచ్చింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన దేశంలో 12 ఏళ్లకొకసారి మిల్ కురుంజి అనే పువ్వు వికసిస్తుంది. ఈ ఏడాది దక్షిణంలోని నీలగిరి కొండలపై ఈ పువ్వు రివ్వున ఎగిరే మన మువ్వనెల పతాకంలోని అశోక చక్రంలా ఇవాళ వికసించింది. ఉత్తరాఖండ్, హిమాచల్, మణిపూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మన ఆడపడుచులు 7 సముద్రాలను దాటి 7 చోట్ల మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మన మధ్యకు తిరిగొచ్చిన తరుణంలో మనం ఈ పవిత్రమైన స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎవరెస్ట్ విజయాలు ఎన్నో జరిగాయి. ఎందరో ఆడపడుచులు, ఎందరో వీరులు ఎవరెస్టుపై మన జెండాను ఎగురవేశారు. కానీ ఈసారి అడవుల్లో దూరంగా నివసించే చిన్నారి ఆదివాసీల పిల్లలు ఎవరెస్టుపై మన మువ్వన్నెల జెండాను ఎగురవేసి ఆ పతాకానికి ఉన్న గౌరవాన్ని పెంచిన తరుణంలో మనం ఈ పవిత్రమైన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకుంటున్నాం. పార్లమెంటు సమావేశాలలో బడుగు వర్గాలకు, మహిళల హక్కులకు రక్షణను ఇచ్చే విధంగా సామాజిక న్యాయాన్ని మరింత పటిష్టంగా తయారు చేసింది. భారతీయుడు ప్రపంచంలో ఏ మూలనున్నా కూడా గర్వపడేలా భారతదేశం ప్రపంచంలోని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడింది. ప్రతి భారతీయుడు ఎంతో ప్రేరణ పొందేలాంటి ఇటువంటి సంఘటనల అనుకూలమైన వాతావరణంలో మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పూజ్యులైన బాపు నేతృత్వంలో ఎన్నో లక్షల మంది స్వాతంత్ర్య సమరయోధులు తమ జీవితాలను, యవ్వనాన్ని, దేశాన్ని రక్షించటానికి ఖర్చు పెట్టి ప్రాణాలను కోల్పోయారు, ఉరికంబాలకెక్కారు. ఇటువంటి సమరయోధులకు, విప్లవ వీరులకు నేనివాళ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. దేశ సైనికులు, పారామిలిటరీ దళాలు మన త్రివర్ణ పతాక గౌరవార్థం తమ ప్రాణాలను పణంగా పెడతారు. పోలీసులు సామాన్య ప్రజానీకం కోసం జీవితాలను త్యాగం చేస్తారు. వారి పరాక్రమానికి, త్యాగానికి గాను ఈ సైనికులందరికీ ఈ మువ్వన్నెల పతాకం సాక్షిగా నమస్కరిస్తున్నాను, అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజుల్లో దేశం నలుమూలల నుంచి వర్షాలు బాగా కురుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దాంతోపాటు వరదల కబురు కూడా వినిపిస్తోంది. వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయంగా యావత్ దేశం నిలబడింది. కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, రాబోయే వైశాఖ మాసానికి జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఎందరో సామాన్య ప్రజల త్యాగం, బలిదానం ఈ సంఘటన మనకు తెలుపుతుంది. ఆ వీరులందరికీ నేను హృదయపూర్వకంగా, గౌరవపూర్వకమైన వందనాలను తెలుపుతున్నాను. మనకి స్వాతంత్ర్యం ఊరికనే లభించలేదు. పూజ్యులైన బాపూజీ నేతృత్వంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు జైలు జీవితాలు, పోరాటాల, త్యాగాల తర్వాత లభించింది. తమిళనాడు రాష్ట్ర కవి సుబ్రహ్మణ్య భారతి గారు చెప్పినట్టు, యావత్ ప్రపంచంలోని అన్ని రకాల బంధనాల నుంచి విముక్తి పొందటానికి భారతదేశం దారి చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశ ప్రజల కోరికలను, ఆకాంక్షలను తీర్చటానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక రాజ్యాంగం తయారైంది. మన కలల్ని సాకారం చేయడానికి, సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరగడానికి, ముందుకు తీసుకెళ్లడానికి మార్గదర్శకంగా నిలవడానికి కూడా మన రాజ్యాంగం తయారైంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, టీమిండియా గురించి ఇంతకుముందు కూడా నేను మీతో మాట్లాడాను. 125 కోట్ల ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రజలందరి కలలు, సంకల్పాలు నిర్ధారిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కలిసికట్టుగా ముందుకు నడిస్తే సాధించలేనిది ఏముంది? 2014లో 125 కోట్ల ప్రజలు కేవలం ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకుని ఊరుకోలేదు, దేశ నిర్మాణానికి నడుం కట్టుకుని నిలబడ్డారు.
నిలబడతారు కూడా. ఇదే మన దేశంలోని బలం. దేశంలో 600,000 పైగా ఉన్న గ్రామాలు, ఇందరు ప్రజలు, ఇదే బలం. శ్రీ అరవిందులు ఒక సరైన మాట చెప్పారు. ఏం చెప్పారంటే, దేశం అంటే ఏమిటి, మన మాతృభూమి అంటే ఏమిటి, ఇది ఒక భూభాగం మాత్రమే కాదు, ఇది కేవలం ఒక సంబోధన మాత్రమే కాదు, ఇది వట్టి కల్పన కూడా కాదు. దేశం అంటే ఒక విశాలమైన శక్తి, అసంఖ్యాక చిన్న చిన్న ప్రమాణాలను కలుపుకుంటే ఏర్పడే ఒక సంఘటిత శక్తి తాలూకు మూర్తి రూపం అన్నారు. మనం ముందుకు నడుస్తున్నాం. మనం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టామో చూస్తేనే తప్ప మనం ఎంత ముందుకు వెళ్ళాం, ఎక్కడ దాకా వెళ్ళామనేది మనకు తెలియదు. 2013 జీవితంలోని ప్రతి రంగంలోనూ జరిగిన పనులు, జరిగిన ప్రగతి ఎంత వేగంగా ఉందో అన్నదాన్ని మనం పరిశీలనలోకి తీసుకుంటే, 2014 నుంచి ఈ 4 ఏళ్లలో జరిగిన పనులు, ఎంత ప్రగతి జరిగిందో అంచనా వేస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. మరుగుదొడ్ల నిర్మాణం సంగతి తీసుకుంటే, 2013 పనుల వేగాన్ని కనుక గమనిస్తే, అదే వేగంతో పనిచేస్తే కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఇక గ్రామాలకు విద్యుత్ శక్తిని అందివ్వడానికి బహుశా మరికొన్ని దశాబ్దాలు పట్టేదేమో. నిరుపేద కుటుంబాల్లో కట్టెపొయ్యల స్థానంలో ఎల్పిజి గ్యాస్ను అందించే పనిని మనం 2013 పనుల వేగంతో గనక పోలిస్తే బహుశా అది పూర్తవ్వడానికి 100 ఏళ్ళు కూడా సరిపోయేవి కాదేమో. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని గ్రామాలకు తీసుకువెళ్లే పనిని గనక మనం 2013 పనుల వేగంతో చేస్తే కొన్ని తరాల వరకు ఆ పని జరుగుతూనే ఉండేదేమో. దేశంలో ఎన్నో ఆకాంక్షలు, అవసరాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి సమాజం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి నిరంతర కృషి చేయాలి. ఇవాళ దేశంలో ఎంతో మార్పు వచ్చింది. అదే దేశం, అదే భూమి, అదే గాలి, అదే ఆకాశం, అదే సముద్రం, అవే ప్రభుత్వ కార్యాలయాలు, అవే ఫైళ్లు, అవే పనులు చేసే మనుషులు వారే. కానీ 4 ఏళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చేసింది. దేశం కొత్త సంకల్పాలని, కొత్త ఆకాంక్షలని, కొత్త ఆశల్ని, కొత్త పురుషార్థాలను ముందుకు నడిపిస్తోంది. ఇవాళ దేశం అనేక హైవేలను నిర్మిస్తోంది. గ్రామాల్లో అసంఖ్యాకంగా ఇళ్లను నిర్మిస్తోంది. దేశం ఇవాళ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఇక ట్రాక్టర్ల అమ్మకం అయితే రికార్డు స్థాయిలో జరుగుతోంది. స్వాతంత్ర్యం తర్వాత ఇన్నాళ్లకి రికార్డు స్థాయిలో విమానాల కొనుగోలు కూడా జరుగుతోంది. దేశం ఇవాళ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మిస్తోంది. కొత్త ఐఐటీలు, కొత్త ఐఐఎంలను, కొత్త ఎయిమ్స్లను నిర్మిస్తోంది. చిన్న చిన్న ప్రాంతాలలో కొత్తగా నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ తాలూకు శిక్షణ ఇచ్చే సెంటర్లను తెరుస్తున్నారు. టైప్ 2, టైప్ 3 సిటీస్లో వరదల స్టార్టప్లు మొదలయ్యాయి. సోదర సోదరిమణులారా, డిజిటల్ ఇండియాలో భాగంగా ఇవాళ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ డిజిటల్ ఇండియా దిశగా అడుగులు వేస్తున్నాం. మరోవైపు దివ్యాంగ సోదరి సోదరిమణుల కోసం సాధారణ గుర్తులతో ఒక కామన్ సైన్ నిఘంటువును తయారు చేసే పని కూడా అంతే ఆసక్తితో మన దేశం చేపట్టింది. మన దేశంలో రైతులు ఇవాళ ఆధునికత, శాస్త్రీయత పద్ధతులు రెండూ తెలుసుకుంటూ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ మొదలైన వాటితో పనిచేస్తున్నారు. మరోవైపు మూతపడిపోయిన 99 నీటిపారుదల ప్రాజెక్టులను నడిపిస్తున్నారు. మన సైనికులు ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వస్తే అక్కడికి చేరుకుంటారు. మానవతతో, కరుణతో, మమతతో అవసరమైన వారికి సహాయం చేస్తారు. అదే సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసి శత్రువులను మట్టి కరిపిస్తుంది. మన దేశపు అభివృద్ధి పరిధి చాలా పెద్దది. నేను గుజరాత్కు చెందినవాణ్ణి. గుజరాత్లో ఒక సామెత ఉంది, నిషాన్ జుగ్ మాఫ్ లెకిన్ నహి మాఫ్ నిచా నిషాన్ అని. అంటే లక్ష్యం పెద్దగా ఉండాలి, కలలు పెద్దగా ఉండాలి, వాటి కోసం కష్టపడాలి, సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. కానీ లక్ష్యం సుదీర్ఘమైనది కాకపోతే, కలలు పెద్దగా లేకపోతే నిర్ణయాలు జరగవు, అభివృద్ధి కూడా ఆగిపోతుంది. కాబట్టి సోదర సోదరిమణులారా, పెద్ద పెద్ద కలలతో, లక్ష్యాలతో ముందుకు నడాల్సిన అవసరం మనకుంది. పెద్ద పెద్ద లక్ష్యాలు లేకపోతే నిర్ణయాలు కూడా సరిగ్గా జరగవు. 7 ఏళ్లు గడుస్తున్నా కొన్ని నిర్ణయాలు ఆగిపోయి ఉండిపోతాయి. MSPనే చూడండి, రైతులకు పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర అందాలని
దేశంలోని ఆర్థికవేత్తలు, రైతులు, రాజకీయవేత్తలు అంతా ఎంఎస్పీ కోసం అభ్యర్థిస్తూనే ఉన్నారు. చర్చలు జరిగేవి, ఫైళ్లు కదిలేవి, నిర్ణయాలు సాగేవి, ఆగిపోయేవి. కానీ మేము ధైర్యంగా దేశంలో రైతులకు ఎంఎస్పీని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ అందరికీ ఇష్టమే, కానీ నిర్ణయం జరిగేది కాదు, రకరకాల ఆలోచనలతో ఆలస్యం జరిగేది. దేశంలోని చిన్న చిన్న వ్యాపారవేత్తల సహాయం వల్ల, కొత్త ధనాన్ని ఆహ్వానించాలని వారు సంసిద్ధం అవ్వడం వల్ల ఇవాళ దేశం జిఎస్టీని అమల్లోకి తెచ్చింది. మొదట్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నేడు అన్ని రకాల వ్యాపారస్తులలో కొత్త విశ్వాసం నెలకొంది. దేశం ముందుకు నడుస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని బలంగా తయారు చేయడానికి దివాలా చట్టం కావాలి, అమలు జరిగేది కాదు. ఈ చట్టాన్ని ఎవరడ్డుకున్నారు? దానికోసం ధైర్యం కావాలి, బలం కావాలి, ప్రజల పట్ల సమర్పణాభావం ఉండాలి, అప్పుడే ఇలాంటివి జరుగుతాయి. బినామీ ఆస్తుల చట్టం కూడా అంతే. దేశానికి ఏదైనా చెయ్యాలనే తపనుంటే బినామీ ఆస్తుల చట్టం కూడా అమలవుతుంది. సైన్యం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం 3-4 దశాబ్దాలుగా ఎదురుచూస్తోంది. వారి క్రమశిక్షణ కారణంగా దానికోసం వారేమీ పోరాటం చేయలేదు, కానీ అడుగుతూనే ఉన్నారు. మేము నిర్ణయాన్ని తీసుకొని అమలుపరిచాం. మాకు కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంది, ఎందుకంటే దేశ శ్రేయస్సు మాకు అన్నింటికన్నా ముఖ్యం. పార్టీ కోసం పాటుపడేవాళ్ళం కాదు, సంకల్పంతో ముందుకు నడుస్తున్నాం. నా ప్రియమైన సోదర సోదరిమణులారా, ఇవాళ్టి రోజున యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారతదేశం వైపు ఆశతో ఆకాంక్షలతో చూస్తోందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే భారతదేశంలో జరిగే ప్రతి చిన్న పెద్ద అన్ని విషయాలపై కూడా ప్రపంచం చాలా నిశిత దృష్టితో చూస్తోంది. 2014 ముందర ప్రపంచంలోని క్రెడిట్ రేటింగ్ సంస్థలు, కొందరు ప్రముఖ ఆర్థికవేత్తలు భారతదేశం గురించి ఏమనేవారో మీకు గుర్తుందా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో రిస్కుతో కూడుకున్నదని చెప్పేవారు. నేడు అవే సంస్థలు, అదే మనుషులు చాలా నమ్మకంతో వేగవంతమైన సంస్కరణలే పునాదులకు బలాన్నిస్తాయి అంటున్నారు. ఎంత మార్పో చూసారా? ఒక సమయంలో ఇంటా బయట ప్రపంచం రెడ్ టేప్ గురించి మాట్లాడేది, ఇవాళ రెడ్ కార్పెట్ గురించి మాట్లాడుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం 100వ స్థానాన్ని సంపాదించుకున్నాం. ఒక సమయంలో భారతదేశం అంటే పాలసీ పక్షవాతం, భారతదేశం అంటే సంస్కరణల అలసత్వం, డిలేడ్ రిఫార్మ్స్ అని ప్రపంచం అనేది. కానీ నేడు రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనేది భారతదేశ నినాదంగా ప్రపంచం గుర్తించింది. ఒక సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ముంచడంలో భారతదేశం కూడా తన పాత్ర వహిస్తోందని ప్రపంచం భయపడేది. ఎంతో సున్నితమైన అటువంటి భయానక ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడి ఇవాళ భారతదేశం $1 trillion పెట్టుబడుల కొనువైన ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఇంతకుముందు విద్యుత్తు సరిపోని దేశమని, ఎన్నో అడ్డంకులున్న దేశమని ప్రపంచం చెప్పుకునేది. భారతదేశం అనే నిద్రపోతున్న ఏనుగు మేల్కొని కదిలి తన పరుగు మొదలుపెట్టిందని నేడు ప్రపంచం అంటోంది. రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక రంగానికి భారతదేశం ఊతమవ్వగలదని ప్రముఖ ఆర్థిక సంస్థలు, ప్రపంచ ఆర్థికవేత్తలు అంటున్నారు. అలాంటి విశ్వాసాన్ని భారతదేశం సంపాదించుకుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇవాళ అంతర్జాతీయ వేదికపై విధి విధానాలను రూపొందించే కొన్ని సంస్థలలో ఎక్కడైతే భారతదేశానికి నామమాత్రపు గుర్తింపు ఉండేదో, నేడక్కడ భారతదేశానికి ప్రాముఖ్యత లభించడమే కాకుండా అటువంటి సంస్థలకు నేతృత్వం వహించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ప్రపంచ వేదికపై మనం మన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్న అనేక ప్రపంచ సంస్థలలో భారతదేశానికి సభ్యత్వం లభించింది. గ్లోబల్ వార్మింగ్ గురించి చింతించే వారికి భారతదేశం ఒక ఆశాకిరణమైంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కోసం ప్రపంచ దేశాలను సంప్రదిస్తోంది. నేడు భారతీయుడు ఎక్కడ అడుగుపెట్టినా గౌరవంతో స్వాగతిస్తున్నారు. భారత పాస్పోర్ట్కి విలువ పెరిగింది. ప్రపంచంలో ఎక్కడైనా భారతీయుడు ఇబ్బందుల్లో ఉంటే నా దేశం నాకు సహాయాన్ని అందిస్తుంది అని ప్రతి భారతీయుడికి నమ్మకం ఏర్పడింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన దేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎప్పుడూ వినకూడదనుకునే వార్తలొచ్చేవి. కానీ ఇవాళ ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే వార్తలు దేశానికే ప్రేరణనిచ్చేవిగా ఉంటున్నాయి. క్రీడారంగంలో ఈశాన్య రాష్ట్రాల మెరుపు కనిపిస్తోంది.
ఈశాన్య రాష్ట్రాలలోని చివరి గ్రామానికి కూడా విద్యుత్ శక్తి అందిందని, వారు రాత్రంతా సంబరాలు జరుపుకున్న వార్త అందింది. ఈశాన్య రాష్ట్రాలలో రైల్వేస్, హైవేస్, వాటర్వేస్, ఎయిర్వేస్, ఇన్ఫర్మేషన్ వేస్ మాటలు వినవస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో యువత అక్కడ బీపీఓ సంస్థలను తెరుస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు సేంద్రీయ వ్యవసాయానికి కేంద్రంగా మారాయి. క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా వేదికగా మారబోతోంది. ఢిల్లీ చాలా దూరమని అనుకునేవి ఈశాన్య రాష్ట్రాలు. 4 ఏళ్ల మా పాలనలో ఢిల్లీని తీసుకువెళ్ళి ఈశాన్య రాష్ట్రాల ద్వారం వద్ద నిలబెట్టాం. సోదర సోదరీమణులారా, ఇవాళ దేశంలో 65% యువత 30 ఏళ్లలోపు వారన్నది మనం గర్వించదగ్గ విషయం. వారంతా ఇవాళ జీవనోపాధి అర్థాన్నే మార్చేశారు. స్టార్టప్లు, బీపీఓ, ఈకామర్స్, మొబిలిటీ లాంటి రంగాలన్నింటినీ యువత తమ హృదయాలకు హత్తుకుని దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. సోదర సోదరిమణులారా, 13 కోట్ల ముద్రా రుణాలు చాలా పెద్ద మొత్తం. అందులో 4 కోట్ల మంది యువత స్వయం ఉపాధి కోసం రుణం తీసుకున్నారు. ఇది మార్పుకి సజీవ ఉదాహరణ. భారతదేశంలోని 3 లక్షల గ్రామాల్లో డిజిటల్ ఇండియా కలను నిజం చేయడానికి కామన్ సర్వీస్ సెంటర్లను మన దేశ యువత నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజల్ని రెప్పపాటులో ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. దేశంలో మౌలిక సదుపాయాలు కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. రైళ్ల వేగమైనా, రోడ్ల వేగమైనా, ఎయిర్పోర్ట్, హైవే ఏదైనా సరే, దేశం వేగంగా ముందుకెళ్తోంది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, మన దేశ శాస్త్రవేత్తలు కూడా దేశానికి వన్నె తేవడంలో ఏనాడూ వెనక్కు తగ్గలేదు. ఒకేసారి 100కు పైగా ఉపగ్రహాలని అంతరిక్షంలోకి వదిలినప్పుడు గర్వపడని భారతీయులు ఎవరుంటారు? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఇటువంటి సామర్థ్యం మన శాస్త్రవేత్తలది. మన శాస్త్రవేత్తల మొదటి ప్రయత్నంలోనే మంగళయాన ప్రయోగం విజయవంతం చేయటం మన శాస్త్రవేత్తల శక్తికి నిదర్శనం. రాబోయే రోజుల్లో నావికని లాంచ్ చేయబోతున్నాం. దేశంలోని సాధారణ పౌరులకి, మత్స్యకారులకి ఉపయోగపడే ఈ నావిక్ కొద్ది రోజుల్లో రాబోతోంది. ఈ ఎర్రకోట వేదిక నుంచి దేశ ప్రజలకు నేను ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మన దేశం అంతరిక్ష రంగంలో అభివృద్ధిని సాధిస్తోంది. రాబోయే స్వాతంత్ర్య వజ్రోత్సవాలలోపు, అంటే 2022లోపు, ఎవరో ఒక భారతీయ పౌరుణ్ణి లేదా పౌరురాలిని అంతరిక్షంలోకి మన దేశ త్రివర్ణ పతాకంతో సహా పంపాలని నిర్ణయించింది భారతదేశం. మానవ సహిత గగనయానం అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అంతరిక్షాన్ని చేరిన 4వ దేశంగా భారతదేశం నిలుస్తోంది. ఈ ప్రయత్నానికి గాను మన శాస్త్రవేత్తల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సోదర సోదరీమణులారా, మన దేశం ధాన్య భాండారంతో నిండుంది. ఇందుకు గాను రైతుల్ని, వ్యవసాయ కూలీల్ని, వ్యవసాయ శాస్త్రవేత్తల్ని నేను అభినందిస్తున్నాను. దేశం మారుతోంది. మారుతున్న కాలంతో పాటు వ్యవసాయాన్ని కూడా ఆధునికం చేయాలి. అవసరం ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో మార్పు కోసం పూర్తి దృష్టి పెడుతున్నాం. 2022 సంవత్సరంలోపు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని మేము కలలు కన్నాం. సాధారణంగానే అనుమానాలుంటాయి, కానీ మేము పూర్తి నమ్మకంతో నడుస్తున్నాం. ఒక లక్ష్యంతో ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. విత్తనం నుండి వ్యవసాయ బజారు వరకు వాల్యూ యాడిషన్ తీసుకురావాలని మా ప్రయత్నం. ఆధునికీకరణ చేయాలని మా ప్రయత్నం. మన దేశపు రైతు కూడా ప్రపంచ బజార్లో బలంగా నిలబడాలన్న ఉద్దేశ్యంతో మొదటిసారిగా వ్యవసాయ ఎగుమతి పాలసీని ప్రవేశపెట్టాం. కొత్త వ్యవసాయ విప్లవం, సేంద్రీయ వ్యవసాయం, నీలి విప్లవం, స్వీట్ రెవల్యూషన్, సోలార్ ఫార్మింగ్ లాంటి కొత్త మార్గాలు తెచ్చుకున్నాయి. చేపల ఉత్పాదనలో మన దేశం ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని ఆనందంగా చెప్తున్నాను. భవిష్యత్తులో ఇది 1వ స్థానాన్ని కూడా చేరనుంది. ఇవాళ తేనె ఎగుమతి 2వ అయింది. ఎథనాల్ ఉత్పాదన 3వ అవ్వటం చెరుకు రైతులకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మన గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇతర గ్రామోత్పాదనలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకని మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1,000,000,000 రూపాయల రుణాలు అందిస్తున్నాం. ఖాదీ అమ్మకాలు రెట్టింపయ్యాయి. మన దేశ రైతులు సోలార్ ఫార్మింగ్ పట్ల కూడా ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయం చేయనప్పుడు విద్యుత్తును అమ్ముకుని కూడా రైతు లాభం పొందొచ్చు. మన చేనేత కళాకారులకు కూడా జీవనోపాధి లభిస్తోంది. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఉజ్వల యోజన ద్వారా గ్యాస్, సౌభాగ్య యోజన ద్వారా విద్యుత్తు పేదవారికి అందించాం. 65,000 గ్రామాల వరకు
ప్రభుత్వం విద్యుత్తును ఎలా అందించిందో మన రాష్ట్రపతి గారు నిన్నటి ప్రసంగంలో గ్రామ స్వరాజ్య ప్రచారం గురించి వివరంగా చెప్పారు. నేను స్వచ్ఛతా ప్రచారాన్ని ప్రకటించినప్పుడు కొందరు హాస్యమాడారు. కొద్ది రోజుల క్రితం వచ్చిన WHO రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పరిశుభ్రత ప్రచారం వల్ల 3 లక్షల మంది పిల్లలు మృత్యువాత నుంచి తప్పించుకున్నారు. 3 లక్షల మంది నిరుపేద పిల్లలను మరణించకుండా రక్షించటం ఎంత గొప్ప మానవత్వంతో కూడిన విషయమో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వచ్చే ఏడాది పూజ్య బాపు 150వ జయంతి. బాపు సత్యాగ్రహుల్ని తయారు చేస్తే వారి ప్రేరణతో మనం స్వచ్ఛాగ్రాహులతో శుభ్రతను సాధిద్దాం. ఎంత మంచి ఆదాయం ఉన్న వ్యక్తి అయినా ఇంట్లోకి అనారోగ్యం ప్రవేశిస్తే కుటుంబం మొత్తం అనారోగ్యం పాలైనట్టే. పెద్ద పెద్ద అనారోగ్యాలకి సామాన్య మానవుడికి వైద్య సదుపాయం ఉచితంగా అందాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం ప్రవేశపెట్టాం. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం వల్ల రాబోయే కాలంలో అన్ని తరగతుల వారికి ఇది లాభదాయకంగా మారబోతుంది. ఈ పథకం ప్రకారం 10 కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల ప్రజలకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇస్తోంది. దీనికి అవసరమైన సాంకేతికత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ నుంచి ఈ పథకాన్ని ప్రజలకు అసౌకర్యం కలగకుండా 1-7 వారాల పాటు దేశంలోని రకరకాల ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని పరీక్షించనున్నాం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 15 సెప్టెంబర్. ఆ రోజు నుంచి ఈ పథకం పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఈ పథకం వల్ల ఎన్నో కొత్త జీవనోపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఒక అంతర్జాతీయ సంస్థ ప్రకారం గత 2 కాలంలో 5 కోట్ల మంది భారతీయులు దారిద్ర్య రేఖ దిగువ నుంచి పైకొచ్చారని రిపోర్ట్ ఇచ్చింది. పేదవారికి సహాయం అందించడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. కానీ మన వ్యవస్థలోని వికృతుల వలన ఎంతోమంది అవసరార్థులకి అవి చేరవు. స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా మాకు 6 కోట్ల మంది అస్తిత్వం లేని వ్యక్తుల పేర్లు లభించాయి. దీనివల్ల దాదాపు 90,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం గుర్తించి బయటకెళ్లకుండా కాపాడింది. ఇవాళ దేశం నిజాయితీ ఉత్సవాన్ని చేసుకుంటోంది. దేశంలో 2013 వరకు డైరెక్ట్ ట్యాక్సులు కట్టేవాళ్లు 4 కోట్ల మంది కన్నా తక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 6.75 కోట్లయింది. 70 ఏళ్లలో ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టేవారి సంఖ్య 70 లక్షలుంటే, GST వచ్చిన 1 ఏడాదిలోనే ఈ సంఖ్య 1,16,00,000 చేరింది. దేశంలో ప్రతి వ్యక్తి నిజాయితీ పండుగలో పాల్గొంటున్నాడు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దేశాన్ని ముందుకు నడిపించాలి. అందువల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మార్గాల్ని వదలను. నల్లధనాన్ని లంచగొండితనాన్ని నేను ఉపేక్షించను. మేము 3 లక్షల డొల్ల కంపెనీలను మూయించాం. ఇప్పుడు అన్నింటికీ IT టెక్నాలజీని వాడుకుని పర్యావరణ అనుమతులను పారదర్శకంగా అందిస్తున్నాం. మన దేశంలో సుప్రీంకోర్టులో 3 మహిళా న్యాయమూర్తులు న్యాయాన్ని అందిస్తున్నారు. ఇది భారత స్త్రీలంతా గర్వించదగ్గ విషయం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎక్కువ మంది మహిళలకు స్థానాన్ని కల్పించిన మొదటి క్యాబినెట్ మాదే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ వేదిక నుంచి కొందరు సాహసవంతులైన ఆడబిడ్డలకు ఒక శుభవార్తను తెలుపుతున్నాను. మన భారత సైన్యంలో షార్ట్ సర్వీస్ కమిషన్ మాధ్యమం ద్వారా ఎన్నికైన మహిళా అధికారులకు పురుష అధికారులతో సమానంగా పారదర్శక ఎన్నిక ప్రక్రియ ద్వారా స్థాయి కమిషన్ను అందిస్తున్నాను. ఈ ఎర్రకోట వేదిక నుంచి సాహసవంతులైన ఆ ఆడబిడ్డలకు ఈ బహుమానాన్ని ఇస్తున్నాను. ఎన్నో ఏళ్ల తర్వాత త్రిపుర, మేఘాలయ జిల్లాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ పరిధి నుంచి బయటకు వచ్చేశాయి. అరుణాచల్ ప్రదేశ్లో కూడా చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రం ఈ చట్టం మిగిలింది. మావోవాదం దేశాన్ని రక్తంతో తడుపుతుంది. ప్రభుత్వాల కృషి ద్వారా దేశవ్యాప్తంగా ఇదిప్పుడు 126 జిల్లాల నుంచి 90 జిల్లాలకు తగ్గింది. సోదర సోదరిమణులారా, ఇన్సానియత్ జమ్మూరియత్ ఔర్ కశ్మీరియత్ అని వాజ్పేయి గారు నినాదాన్నిచ్చారు. ఈ అంశాలతో మేము జమ్మూ కాశ్మీర్ల సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. నీటిపారుదల వ్యవస్థ ముందుకెళుతోంది. IIT, IIM, ఎయిమ్స్ల నిర్మాణం జరుగుతోంది. కశ్మీర్లోని గ్రామాల్లో పెద్దలు అక్కడ స్థానిక పంచాయతీ ఎన్నికలు జరిపించాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. రాబోయే నెలల్లో జమ్మూ కాశ్మీర్లోని గ్రామాలకి వారి స్వయం వ్యవస్థను ఏర్పరచుకునే అవకాశం లభించబోతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాల్సి ఉంది. తరతమ భేదాలు లేకుండా
సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది మా మంత్రం. అందుకే మరోసారి మా సంకల్పాలను చెప్తున్నాను. సామాన్య ప్రజల సంక్షేమం కోసం మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి తయారుగా ఉన్నాం. ప్రతి భారతీయుడికి సొంత ఇల్లు ఉండాలన్నది మా కల. హౌసింగ్ ఫర్ ఆల్. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా ఉండాలి. పవర్ ఫర్ ఆల్. ప్రతి భారతీయుడికి గ్యాస్ సరఫరా ఉండాలి. కుకింగ్ గ్యాస్ ఫర్ ఆల్. ప్రతి ఇంటికి నీటి సరఫరా ఉండాలి. వాటర్ ఫర్ ఆల్. మరుగుదొడ్ల సదుపాయం ఉండాలి. శానిటేషన్ ఫర్ ఆల్. ప్రతి భారతీయుడికి నైపుణ్యం ఉండాలి. స్కిల్ ఫర్ ఆల్. ప్రతి భారతీయుడికి ఆరోగ్య సేవలు అందాలి. హెల్త్ ఫర్ ఆల్. ప్రతి భారతీయుడికి రక్షణ బీమా అందాలి. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి. కనెక్టివిటీ ఫర్ ఆల్. ఈ మంత్రాలను తీసుకుని మేము దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాం. నా గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటారని నాకు తెలుసు. నా గురించి ఎవరేమి చెప్పుకున్నా సరే నేను కొన్ని నిజాలు ఒప్పుకుంటాను. నేను అసహనంగా ఉన్నాను. ఎన్నో దేశాలు మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాయి. మన దేశాన్ని కూడా వాటికంటే ముందుంచాలని నేను అసహనంగా ఉన్నాను. నేను అశాంతిగా ఉన్నాను. మన దేశంలోని పిల్లలకు పోషకాహార లోపం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. మన దేశాన్ని పోషకాహార లోపం నుండి తప్పించాలి. అందుకని నేను అశాంతిగా ఉన్నాను. నేను చింతతో ఉన్నాను. నా దేశంలో ప్రతి సామాన్య పౌరుడు ఆరోగ్యంతో ఉండాలని నా కోరిక. వారికి ఆరోగ్యం అందించాలని చింత నాకు. నేను వ్యాకులంగా ఉన్నాను. నా పౌరులకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఈజ్ ఆఫ్ లివింగ్ అందరికీ అందాలని నేను వ్యాకులంగా ఉన్నాను. బాధతో ఉన్నాను. అధైర్యంగా ఉన్నాను. 4వ పారిశ్రామిక విప్లవం సాంకేతిక పరిజ్ఞానం నేతృత్వంతో నడుస్తోంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నా దేశం సంపాదించాలని నేను ఆత్రంగా ఉన్నాను. నేను ఆత్రంగా ఉన్నాను. దేశం తన పూర్తి సామర్థ్యంతో, వనరుల సహాయంతో గర్వంగా ప్రపంచంలో ముందుకు నడవాలని నేను ఆత్రంగా ఉన్నాను. ప్రియతమ దేశ ప్రజలారా, మన ఇవాల్టి స్థాయి కన్నా ముందుకు నడవాలి. ఆగడం మనకిష్టం లేదు. అది మన స్వభావంలో కూడా లేదు. దేశం ఆగదు, తల వంచదు, అలసిపోదు. ప్రగతిని సాధిస్తూ ఉన్నత శిఖరాల వైపు ముందుకే నడుస్తుంది. సోదర సోదరీమణులారా, మన వారసత్వమే మన దీవెన. అదే మన ఆత్మవిశ్వాసం. దాని సాయంతోనే భవిష్యత్తు వైపుకి అడుగులు వెయ్యాలి. ప్రియమైన దేశ ప్రజలారా, మనం భవిష్యత్తును చూడాలని మాత్రమే అనుకోవట్లేదు, ఆ భవిష్య శిఖరాల కలలను అందుకోవాలనుకుంటున్నాం. మీ అందరికీ ఒక కొత్త ఆశ, కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలగాలని కోరుతున్నాను. దేశం వాటితోనే ముందుకు వెళుతుంది. దేశం వాటి వల్లనే మారుతుంది. మీ మనసుల్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, గమ్యాన్ని ఎదురుగా పెట్టుకుని, మీ మనసుల్లో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని గమ్యాన్ని ఎదురుగా పెట్టుకుని మేము సంఖ్యలను తెంచేస్తున్నాం. మేము సంఖ్యలను తెంచేస్తున్నాం. మేము చిత్రాల్ని మార్చేస్తున్నాం. ఇది నవయుగం. ఇది నవయుగం. నవభారతం. ఇది నవయుగం, నవభారతం. మా తలరాతని మేమే స్వయంగా రాసుకుంటాం. మా తలరాతని మేమే స్వయంగా రాసుకుంటాం. ఇది నవయుగం, నవభారతం. ప్రమాణాలను చేసుకుంటూ మేము బయలుదేరాం. ప్రమాణాలను చేసుకుంటూ మేము బయలుదేరాం. మా తనువును మనసును అర్పిస్తాం. మా తనువును మనసును అర్పిస్తాం. పట్టువదలం, పట్టువదలం, పట్టువదలం. ఒక సూర్యుణ్ణి ఉదయింపజేస్తాం. ఒక సూర్యుణ్ణి ఉదయింపజేస్తాం. ఆకాశం కన్నా ఎత్తుకు చేరాలి. ఒక నవభారతదేశాన్ని నిర్మించాలి. ఒక నవభారతదేశాన్ని నిర్మించాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మరోసారి స్వాతంత్ర దినోత్సవ పవిత్రమైన పండుగ రోజున మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఆయే జై హింద్ కే మంత్ర కే సాత్ ఉచ్చ స్వర సే మేరే సాత్ బోలేంగే జై హింద్, జై హింద్, జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే 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 మాతరం.